వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉంటుంది నయనతార ఎప్పుడు సరోగసి కాంట్రవర్సీ ఆ తర్వాత తిరుమలలో ఫోటోషూట్ వివాదం అప్పట్లో రేపిన రచ్చ అంతా ఇంత కాదు ఏదో ఒక కాంట్రవర్సీతో నయన్ పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ తీస్తున్న సినిమాలు కూడా ఈ మధ్య ఎక్కువగా వివాదాలు క్రియేట్ చేస్తున్నాయి మూకుర్తి అమ్మన్ అన్నపూర్ణి మూవీస్ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని నేటిజన్లు ఫైర్ అవుతున్నారు అన్నపూర్ణి మూవీ వివాదం అయితే ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది ఓటీటీకి ఈ మూవీ వచ్చిన తర్వాత కాంట్రవర్సీ మరింత ముదిరింది హిందూ సంస్కృతి ఆచారాలను తక్కువ చేసేలా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సీన్లు ఉన్నాయని కొందరు ఫైర్ అవుతున్నారు దీంతో నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను ఆపేసిందని అప్పట్లో టాక్ వచ్చింది అయితే చాలా రోజుల తర్వాత ఆ వివాదాల మీద నయన్ రియాక్ట్ అయింది జై శ్రీరామ్ అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ క్షమాపణలు కోరింది ఎవరి ఆచార సాంప్రదాయాలు గాని సంస్కృతిని గాని తక్కువ చేయాలనో కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని తమ సినిమా వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని అలా బాధపడిన వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానంటూ రాసుకొచ్చింది తాను దేవుణ్ణి నమ్ముతానని గుళ్లకు వెళ్తుంటానని ఇకపై ఎప్పుడూ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పింది నయన్ ఇక జై శ్రీరామ్ అంటూ నయన్ వేసిన ఈ ప్రెస్ నోట్ మీద కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు మాత్రం జై శ్రీరామని ఎందుకు పెట్టావు ఎవరి అటెన్షన్ కోసం పెట్టావంటూ నయన్ మీద విమర్శలు చేస్తున్నారు చివరకు నయన్ మాత్రం తన తీరుకు భిన్నంగా దిగొచ్చి ఇలా క్షమాపణలు చెప్పడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది